ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలడం లేదంటే కనుక ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం అలాగే కొనసాగాలి అంటే ఏం జరగాలి, ఇది ఒక ఆస్పెక్ట్. అదే సందర్భంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఏం జరగాలి, లేదంటే మధ్యంతర ఎన్నికలు అయితే ఏం జరగాలి. ఓవరాల్గా ఇప్పుడు మహారాష్ట్ర సంక్షోభానికి 6 రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది నేషనల్ మీడియా ప్రొజెక్షన్. ఇందులో ఒకటి బీజేపీ అవిశ్వాస తీర్మానం తీసుకురావడం, 37 మంది ఎమ్మెల్యేలు విత్ రెబెల్ లీడర్ షిండేతో కలిపి ఉన్నారు కాబట్టి న్యూ పార్టీ ఒకటి ఏర్పాటు చేయడానికి వాళ్ళతో ఒక పార్టీ ఏర్పాటు చేయించవచ్చు. బ్యాక్స్ ద బీజేపీ టేకింగ్ ఇట్స్ ట్యాలీ ఇన్ ద అసెంబ్లీ టు 150. ద మహా ఈ థాక్రే గవర్నమెంట్ వచ్చేటప్పటికి టోటల్గా పడిపోవడానికి అవకాశం ఉండదు. అది 37 మంది, ఎందుకంటే ఇందాక 20 నుంచి 30 37 దాకా వెళ్ళిపోయారన్నటువంటి లెక్క వినబడుతుంది. అంటే ఇటు శివసేన వాళ్లే కాకుండా ఆ శివసేన కూటమికి మద్దతు ఇస్తున్నటువంటి ఇండిపెండెంట్లు కూడా యువతలకు వచ్చేస్తున్నటువంటి సందర్భం. అలాగే బీజేపీ బ్రింగ్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్, రెబల్స్ డిఫై పార్టీ విప్, ఎమ్మెల్యేస్ విత్ షిండే డిఫై విప్ అండ్ ఓట్ అగెనెస్ట్ ద ఎంవీఏ గవర్నమెంట్, రెబల్స్ ఇన్వైట్ డిస్క్వాలిఫికేషన్ ఫోర్సింగ్ రీఎలక్షన్స్, ఫేట్ ఆఫ్ ద సేనా గవర్నమెంట్ విల్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ గెటింగ్ డిస్క్వాలిఫైడ్. ఇప్పుడు ఇందులో వీళ్ళు విప్పుని ఇవ్వడం శివసేన, ఆ విప్ని ధిక్కరించడం, ఆ ధిక్కరిస్తే కనుక వాళ్ళకి అనర్హత వేటు వేయాలి, అనర్హత వేటు వేస్తే అప్పుడు శివసేన ప్రభుత్వమే కూలిపోతుంది, ఆ కాన్సెప్ట్ ఇంకోటి. అలాగే రెబల్ ఎమ్మెల్యేస్ మొత్తం రిజైన్ చేయడం, షిండే ఇక్కడ 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు, వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తే ఆటోమేటిక్గా ఇందులో తేడా వచ్చేస్తుంది, అట్లాగా అప్పుడు బీజేపీ కూటమికి అధికారం వస్తుంది, మళ్ళీ వీళ్ళందరూ రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం. అట్లాగే షిండే బికమ్ సీఎం విత్ ద సపోర్ట్ ఆఫ్ బీజేపీ, ఇది ఇంకొక కాన్సెప్ట్. 37 మంది ఎమ్మెల్యేలతో శివసేన బీ టీం లాగా లేకపోతే శివసేన షిండే టీం అని ఏదో పేరు పెట్టుకుని వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీ బయట నుండి మద్దతు ఇవ్వడం అన్నటువంటిది. అలాగే షిండేస్ రెబలియన్ ఫెయిల్స్, ఒకవేళ కనుక ఫాల్స్ ఆఫ్ గెట్ ద రిక్వైర్డ్ 37 ఎమ్మెల్యేస్ టు అవాయిడ్ డిస్క్వాలిఫికేషన్, సమ్ ఎమ్మెల్యేస్ కేమ్ బ్యాక్ టు శివసేనాస్ ఫోల్డ్ దంబియా గవర్నమెంట్ సర్వైవ్స్, వీళ్ళల్లో కొంతమంది వెనక్కి వచ్చేస్తే కనుక థాక్రే ప్రయత్నాలు ఫలించి, సంజయ్ రౌత్ ప్రయత్నాలు ఫలించి అప్పుడు తిరిగి కొనసాగడానికి అవకాశం వస్తుంది. లేదంటే ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం చెప్పేటువంటి లెక్కలు.